అండి వెల్కమ్ బ్యాక్ టు సాస్ కలెక్షన్స్ నేను మీకు ఇప్పుడు చూపిస్తున్న కలెక్షన్ లినెనండి క్వాలిటీ అయితే చాలా బాగుంది చాలా ఫైన్ గా ఉంది మీకు వీడియోలో నేను చెప్పలేను గాని బట్ నేను టచ్ చేసి ఆ క్వాలిటీని ఫీల్ అవగలుగుతున్నాను అంత బాగుంది క్వాలిటీ లినెన్ కాటన్ అండి ఇది 3 కట్ సారీస్ అండి 3 కట్స్ కలిపి 5 టు 5.5 మీటర్స్ ఉంటాయండి 3 కట్స్ అండి మూడు ముక్కల చీరలు ఎందుకంటే కొంతమంది కన్ఫ్యూజ్ అవుతున్నారు నేను ఇంగ్లీష్ లో చెప్తే 3 కట్స్ అని అందుకని క్లియర్ గా చెప్తున్నానండి ఇది మూడు ముక్కల చీరలండి సారీస్ కి యూస్ అవ్వవు అత్తుకు కనిపిస్తుంది అలా కనిపించినా పర్వాలేదు అనుకునే వాళ్ళు మాత్రమే బుక్ చేసుకోండి కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయండి ఇక్కడ ప్యాటర్న్స్ వచ్చాయి లుక్ వైస్ అయితే చాలా బాగుంది మనకి టాప్స్ కాని డిజైన్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్స్ అండి ఒకదానికి మించి ఒకటి ఉన్నాయి అన్ని దేనికి అదే చాలా బాగుంది త్రీ కట్ సారీస్ ఏ కదండి మేము దేనికి యూస్ చేసుకుంటాము ఫ్రాక్స్ టాప్స్ వాడని వాళ్ళు అనుకోవచ్చు నేను జస్ట్ మీకు ఒక శాంపిల్ చూపిస్తాను ఎలా డిజైన్ చేసుకోవచ్చు త్రీ కట్ సారీస్ కూడా మనం ఎలా యూస్ చేసుకోవచ్చు అని మన దగ్గర చాలా శారీస్ ఉంటాయండి ఓల్డ్ శారీస్ మనం వాడనివి నేను జస్ట్ ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను మిమ్మల్ని ఇలా ఇలానే చేసుకోవాలి అని కాదు ఇది నా ఓల్డ్ శారీ అండి ఇది ఓల్డ్ సూపర్ నెట్ శారీ దీనికి అంతకుముందు నాకు పాత లేస్ ఉండేదండి నాకు కొంచెం డిఫరెంట్గా డిజైన్ చేసుకోవాలి అని చెప్పి ఆ లేస్ రిమూవ్ చేసేసాను ఇలా ప్యాచ్ వేయించుకున్నాను యాక్చువల్గా నేను ఇక్కత్ మెటీరియల్తో ప్యాచ్ వేయించుకున్నానండి అదే బ్లౌజ్ తీసుకున్నాను జస్ట్ ఒక 2 మీటర్స్ క్లాత్ తీసుకున్నానండి దాంతో కింద ప్యాచ్ వేసుకుని ఇక్కత్ బ్లౌజ్తో డిజైన్ చేసుకున్నాను యాక్చువల్గా ఇది చాలా ఓల్డ్ శారీ అండి 10 ఇయర్స్ బ్యాక్ శారీ దీనికి ఒక పాత లేస్ ఉండేది ఇలా నేను డిజైన్ చేసుకున్నాను ఇప్పుడు నేనేం సజెస్ట్ చేస్తున్నానంటే మీరు ఇదే 3 కట్ శారీ తీసుకొని ఇందులో బార్డర్ రిమూవ్ చేసుకొని ఇలా వేరే మీ పాత శారీకి డిజైన్ చేసుకోవచ్చండి ఈ పై క్లాత్ అంతా తీసుకొని మీరు బ్లౌజ్ డిజైన్ చేసుకోవచ్చు మీరు బయట ఒక చిన్న ప్యాచ్ కొనుక్కోవాలన్నా కూడా అండి చాలా కాస్ట్ అవుతుంది 150 రూపీస్ 200 లేదే మీకు ప్యాచెస్ దొరకవు బట్ అది కూడా మళ్ళీ మీకు ఆ ప్యాచ్కి మ్యాచింగ్ బ్లౌజ్ దొరకాలంటే చాలా కష్టం అవుతుంది ఇప్పుడు ఏంటంటే మీరు ఇద్దరు ముగ్గురు కలిసి ఒకే శారీని డిజైన్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది ఈ డిజైన్ చూడండి సేమ్ ఇక్కత్ డిజైనే వచ్చింది ఇందులోంచి మీరు ఎన్ని బ్లౌజులు డిజైన్ చేసుకోవచ్చు మీ పాపకు ఫ్రాక్ కుట్టించవచ్చు మీరు ఒక టాప్ కుట్టుకోవచ్చు ఒక శారీని కూడా మీరు ఈ బార్డర్ యూజ్ చేసుకొని ఒక శారీని కూడా రీడిజైన్ చేసుకోవచ్చు సో మనం ఆ 3 కట్ శారీని ఎలా యూజ్ చేసుకుంటామో అనే దాని మీదే మనం వర్త్ ఎంత పెడుతున్నాం అనేది డిపెండ్ అవుతుందండి మనం జస్ట్ ఓన్లీ 120 రూపీస్ దీని మీద ఇన్వెస్ట్ చేస్తాం కానీ దీని నుంచి మనం చాలా డిజైన్ చేసుకోవచ్చండి ఒక ఫ్రాక్ అవుతుంది ఒక టాప్ అవుతుంది ఓన్లీ ఇది 3 కట్ శారీ కదా 3 ముక్కలు కదా మనకు చీరకు పనికిరాదు కదా అనుకోకండి మనం డిజైన్ చేసుకునే బేస్లోనే ఉంటుందండి ఇంకొక ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు ఇది కూడా నా ఓల్డ్ శారీ అండి జస్ట్ ఒక నార్మల్ శారీ ఇంతకుముందు నాకు పైన కింద ఇలా గోల్డ్ బార్డర్ ఈ క్రీమ్ కలర్ శారీ ఉండేది శారీ మొత్తం ఇంతే అండి రన్నింగ్ శారీ ఏం పళ్ళు ఏమీ ఉండదు క్రీమ్ కలర్ శారీ గోల్డ్ కలర్ బార్డర్ నాకు ఒక 3-4 టైమ్స్ కట్టాక బోర్ అనిపించింది ఇలానే కట్టాలి అంటే ఏంటో ప్లెయిన్గా అనిపించింది అండి నేను ఒక కలంకారీ క్లాత్ తీసుకొని ఒక 1 ఇంచ్ బార్డర్ వదిలేసి గోల్డ్ బార్డర్ కింద పైన 2 ఇంచెస్ ఈ కలంకారీ ప్యాచ్ వేయించుకున్నాను సేమ్ అదే కలంకారీ క్లాత్తో బ్లౌజ్ డిజైన్ చేసుకున్నాను ఇప్పుడు ఎందుకు చూపిస్తున్నాను నా ఓల్డ్ శారీ కలెక్షన్ అంతా అంటే జస్ట్ మీకు ఒక ఐడియా వస్తుంది ఇప్పుడు ఇదే క్లాత్ తీసుకోండి ఈ బార్డర్ తీసుకోండి ఈ క్లాత్ అంతా తీసుకొని ఇట్లా బార్డర్ వేయించుకోండి ఇదే మెటీరియల్తో మీరు బ్లౌజ్ డిజైన్ చేసుకోండి మీ ఓల్డ్ పట్టు శారీస్ కూడా ఇలాంటి బార్డర్తోనే ఉంటాయండి కొన్ని పాత పట్టు చీరలు ప్లెయిన్ బ్లూ వస్తుంది గోల్డ్ బార్డర్ వస్తుంది అది మీకు కట్టాలనిపించదు ఎన్ని రోజులున్నా మీకు కట్టాలనిపించదు సో మీరేంటంటే ఇలాంటి ఇక్కత్ ప్యాచ్ తీసుకొని ఇలా ఒక 1/2 ఇంచ్ బార్డర్ 1 ఇంచ్ బార్డర్ వదిలేసుకొని పైన ప్యాచ్ వేయించుకోండి ఇదే క్లాత్తో మీరు బ్లౌజ్ డిజైన్ చేసుకోండి మిమ్మల్ని అందరూ అడగాలి ఏ బొటిక్లో డిజైన్ చేసుకున్నారండి అంటే బొటిక్ ఏం లేదండి నేనే డిజైన్ చేసుకున్నాను అని మీరు ప్రౌడ్గా ఫీల్ అవుతూ చెప్పచ్చు జస్ట్ 120 రూపీస్తో మనం బాగా డిజైన్ చేసుకోవచ్చండి యాక్చువల్గా అన్ని 3 కట్ శారీస్ మనం అలా డిజైన్ చేసుకునే ఛాన్స్ ఉండదు బట్ ఏంటంటే ఈ 3 కట్ లెనిన్ శారీస్లో మనకి డిజైన్స్ అలా అవైలబుల్గా వచ్చినాయి
నాకు సారీస్ బండిల్ ఓపెన్ చేయగానే చాలా బాగుంది కదా నేను ఎందుకు నార్మల్ వీడియో చేయాలి ఎగ్జాంపుల్స్ చూపిస్తూ చేయొచ్చు అనిపిస్తుంది మీ టైం ఏదైనా వేస్ట్ చేశాను అనుకుంటే సారీ అండి బట్ నేను జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలి ఒక ఐడియా షేర్ చేయాలి అనుకున్నాను ఇంకొక హోల్ సారీ చూపిస్తున్నానండి ఇది కూడా ఒక ప్లెయిన్ సారీ అండి ఇది కూడా ఒక 10 ఇయర్స్ బ్యాక్ సారీ జస్ట్ ఇంతకు ముందు ఈ ప్లెయిన్ సారీకి లేస్ ఉండేది ఇలాంటి ఒక ఇక్కత్ ఒక లెనిన్ క్లాత్ ఏనండి ఒక లెనిన్ క్లాత్ ఇక్కత్ డిజైన్ లో ఉన్నదాని నేను ఇలా ప్యాచ్ వేయించుకున్నాను అంతే జస్ట్ ఒక ప్యాచ్ వేయించాను అదే బ్లౌజ్ పెట్టాను కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ కావాలని కావాలనే పర్పుల్ కలర్ కి రెడ్ ఆరెంజ్ తో నేను డిజైన్ చేసుకున్నాను డిఫరెంట్ లుక్ ఉండాలి అని ఇలా డిజైన్ చేసుకున్నాను జస్ట్ మీకు ఒక ఐడియా వస్తుంది అని చెప్పి నా సారీ కలెక్షన్ చూపించాను మీరు ఈ త్రీ కట్ సారీస్ ని డ్రెస్సింగ్కే కాదు మీ సారీస్ బ్లౌజెస్ రీడిజైన్ చేసుకోవచ్చు అని చెప్తున్నాను ఇది వచ్చేసి లెనిన్ త్రీ కట్స్ 5 to 5.5 meters కలెక్షన్ అండి ప్రైస్ వచ్చేసి ఓన్లీ 120 rupees ప్లస్ షిప్పింగ్ కలెక్షన్ అయితే ఇంతేనండి మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ మీద ఉన్న నా నెంబర్కి వాట్సాప్ చేయండి థ్యాంక్ యూ